జ్ఞాపశక్తి పసుపు. పసుపు కషాయం అతి అద్భుతమైంది. పసుపు అల్లం నువ్వుల ఆకులు కూడాను చాలా మంచి. నువ్వుల ఆకు, ఆకులు నువ్వులు కాదు, నువ్వులు పెంచితే ఆకులు వస్తాయి కదా, ఆ నువ్వులు. తర్వాత తుమ్మి ఆకు, తుమ్మి పుష్పం తెలుసా, ల్యూకస్ అస్పెరా అంటారు శివునికి, అది తుమ్మి ఆకుల కషాయము సూక్ష్మగ్రాహులు అవుతారు. అంటే బుద్ధిమాంద్యులు కూడాను సూక్ష్మగ్రాహులు అయ్యేదానికి వీలు కావాలంటే పసుపు కషాయం, తుమ్మి ఆకుల కషాయం చాలా మంచిది. చూశాను సార్ ప్రగతి దిశలో తుమ్మి ఆకులు చాలా ఉన్నాయి, అద్భుతం. ఆకులు అఫ్కోర్స్, పుష్పాలు అరుదుగా ఉంటాయి, ఎప్పుడూ పువ్వులు ఉండవు కదా చెట్టు మీద. పుష్పాలు వచ్చే ఒక సీజన్లో వస్తాయి, ఆకులే. అల్లం ఆకులైనా అల్లమైనా, పసుపు పచ్చికి పసుపు కొమ్ము. తర్వాత సార్ కొర్రలు, అండు కొర్రలు బుద్ధికి చాలా మంచి ఆహారం. ఇన్ఫ్యాక్ట్ ఈ పార్శ్వవాయువు, లక్వా, తర్వాత పిల్లలకి ఫిట్స్ రావటం, జ్వరం వస్తే కన్వల్షన్స్, ఇవన్నీను మీరు పాలు ఆపటం తాగించేస్తే, ఆ పాలు తాగటం ఆపించేస్తే చాలు, సగానికి సగం బాగైపోతుంది. దానికి తోడు నువ్వులు, కొర్రలు, అండు కొర్రలు ఈ నరాల్ని గట్టిగా రోగాల నుంచి దూరం చేయాలంటే బాగా పనిచేస్తాయి.